ఆక్సిజన్ లేకపోతే మేము చనిపోయి ఉంటాం. మన వాళ్ళు వచ్చినారు, వెంటనే కంట్లో ముందు వేసారు. 2 మినిట్స్ లోపల నేను రికవర్ అయ్యాను. ఇప్పుడు నా కంట్లో మన వాళ్ళు ఏదో ముందు వేసారు. ఆయన ఎంత గంట కాల, 2 గంటల కాల, 3 గంటల కాల, కనీసం 10-15 నిమిషాల్లో రికవర్ అయితే అది ఎంత వండర్ అంటావు. ముందు మింగినప్పుడు ఎంత వచ్చిందన్న మీకు సాచురేషన్? అదే వీడియోలో బాగుందని పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ తగ్గినట్టుంది సాచురేషన్. పసరేసినా గానీ ఇప్పుడు 77 ఉంది. మీరు మొన్న హాస్పిటల్ నుంచి పోయేటప్పుడు మీకు 95 ఉన్నింది కదన్నా, అయితే అక్కడికి వెళ్ళి పసర వల్ల పెరిగిందని చెప్పారే, ఇంకా పసర పని చేయనట్టేనా? అయితే ఇప్పుడు ఇంకా సాచురేషన్ తగ్గింది కదా, వాళ్ళు ఏం చెప్పారన్నా? హలో ఎవ్రీవన్, మనిషికి ప్రాణభయం అనేది ఒక బేసిక్ ఇన్స్టెంట్. సో ఆ డిస్పిరేషన్లో బ్రెయిన్తో ఆలోచించకుండా ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో కూడా ఇదే జరిగింది. ఆనందయ్య అనే ఆకుపసులు తయారు చేసుకునే వ్యక్తి కరోనాకు మందు కనిపెట్టానని, ఫ్రీగా ఇస్తున్నానని చెప్పేసరికి వేల మంది జనాలు అక్కడికి వెళ్ళిపోయారు. కొంచెం కూడా సోషల్ డిస్టెన్స్ లేకుండా ఒకరి మీద ఒకరు పడుతూ ఆ మందు కోసం నిలబడ్డారు. అసలు ఆకుపసులతో కరోనా తగ్గుతుందా లేదా అని తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇదే మనం వారి కిందట వరకు ఏం మాట్లాడుకున్నాం, కరోనా సెకండ్ వేవ్ రావడానికి ప్రభుత్వాలే కారణమని, అనవసరంగా ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ పెట్టి కుంభమేళాలు పెట్టి ఈ స్థితికి దిగజార్చారని అనుకున్నాము. అయితే ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, వాళ్ళకన్నా మనం ఇంకా వేస్ట్ కాలమని. ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర మందు ఉంది అంటే అది తెలియకుండానే వాడేస్తామా అనిపిస్తుంది. ఇంకా ఆనందయ్య ఇచ్చే నాటు మందు పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకుందాము. కొంతమంది టీవీ ఛానల్స్లో, సోషల్ మీడియాలో చెప్పేది ఏంటంటే, ఈ మందు పనిచేస్తుందని, మాకు తగ్గిపోయిందని అంటున్నారు. కానీ నోటి మాటలు ఎప్పుడు చెల్లవు. మామూలుగానే మన దేశంలో కోవిడ్ రికవరీ రేట్ అనేది చాలా ఎక్కువ. 192 మంది హాస్పిటల్కి పోకుండానే తగ్గిపోతుంది, మిగిలిన 8 మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో ఇక్కడే అర్థమైపోతుంది మనకు ఈ నాటు మందు అవసరం లేదని. మరియు ఈ మందు అనేది 2 టైప్స్గా ఇస్తున్నారు, ఒకటి నోటి ద్వారా, రెండవది కంటి ద్వారా. నోటి ద్వారా ఇచ్చేదానికి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఆకుపసరు అనేది కళ్ళ ద్వారా ఇచ్చేదాని విధానం అనేది చాలా తప్పు. మన కళ్ళు అనేవి చాలా సెన్సిటివ్. బయాలజీ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అడగండి, కళ్ళల్లో ఆకుపసరు వేసుకుంటే బ్లడ్లో ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుందా అని. ఎందుకంటే మన కంటిపైన ఉండే కార్నియా అనే పొర ఆక్సిజన్ని బయట నుండి తీసుకుంటుంది. అలాంటప్పుడు బ్లడ్లో ఆక్సిజన్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది? అలాగే కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే, ఆనందయ్య గారు ప్రజల కోసం లాభం పెట్టుకోకుండా ఫ్రీగా ఇస్తున్నాడు కదా ఈ మందు అని. అంటే ఫ్రీగా ఇస్తున్నారంటే ఏమైనా తీసుకుంటారా? దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అవసరం లేదా? అలా అయితే చర్చిల్లో ప్రేరాయలు కూడా ఫ్రీగా ఇస్తున్నారు, అది త్రాగుతామా? కొంచెం ఆలోచించండి. నేను ఇక్కడ ఆయుర్వేదాన్ని కానీ, ఆయుర్వేదంలో వాడే మందులు కానీ తప్పు పట్టడం లేదు. కానీ ఆయుర్వేదంలో వాడే మందులు కూడా ఆయుష్ ద్వారా, ఐసీఎంఆర్ ద్వారా అప్రూవ్ అయి ఉండాలి. కానీ ఈ ఆనందయ్య అనే అతను ఇచ్చే మందు మాత్రం నాటు వైద్యం కిందికి లేదా పశు వైద్యం కిందికి వస్తుంది. అయినా ఇప్పుడు కోవిడ్ రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ అనేది వచ్చింది కదా, దీన్ని ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో రోజులు కష్టపడి తయారు చేశారు, అది కూడా WHO ఐసీఎంఆర్ ద్వారా అప్రూవ్ అయింది. అయినా అప్రూవ్ అయ్యి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ నమ్మకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేని నమ్మకం మీద ఆధారపడిన మెడిసిన్ నమ్ముతాం ఏంటండి మనం కూడా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చలేదంటే మాత్రం చేసేదేం లేదు. థ్యాంక్ యూ.